ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వారి అనుచర గణం ఏదో ఒక మాటలతో వారు చేయని కార్యక్రమాలని వారికి ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేక సమయాన్నంతటినీ కూడా అవినీతితో వారికి అలసత్వంతో వృధా చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని చేస్తుంటే అది సహించలేక ఏదో ఒక మాట నోటుకొచ్చిన మట్లు ఆవాకులు చావాకులు మాట్లాడుతూ అసందర్భ మాటలతో వక్ర భాష అని చెప్తూ వారు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిన్నటి రోజున విశాఖపట్నంలో ఆయన ఆ పార్టీ కార్యకర్తతో మాట్లాడతారు కంటి వెలుగు కార్యక్రమాన్ని మేమే తీసుకొచ్చాం, గ్రామ సచివాలయాల వ్యవస్థ 2003లో నేనే పెట్టా. అసలు అర్థమవ్వట్లేదు నాకు. ఏదేనంటే మేము పెట్టిన కార్యక్రమాన్ని వచ్చి వీళ్ళు మారుస్తున్నారు అంటారు. గ్రామ సచివాలయాల వ్యవస్థలు వచ్చి ఇంత ఇచ్చింది ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పూజ్య బాపూజీ స్ఫూర్తి ఏదైతుందో, గ్రామ స్వరాజ్యం ఏదైతుందో, ఆ గ్రామ స్వరాజ్యం తాలూకా ఆ స్ఫూర్తితో ప్రభుత్వం చేయిస్తున్న సంక్షేమ పథకాలు కానీ చేస్తున్న అభివృద్ధి పథకాలన్నీ కూడా గుమ్మం ముందుకే రావాలని చెప్పని ముంగిటే ఉండాలని ఈ కార్యక్రమాన్ని అంకురార్పణ చేసి 2 నుంచి 3 వేల మంది జనాభాకు వచ్చి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి దాంట్లో ఉన్న 500 రోజు జరుగుతున్న దైవందిన జీవితంలో జరుగుతున్న కార్యక్రమాలని ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం అన్నింటినీ కూడా వాటిని పొందుపరుస్తూ వారితో కార్యక్రమం నిర్వర్తించారు. ఈయన అంటాడు నేనే తెచ్చాను 2003లో అంటాడు. అసలు దానికి దీనికి ఎక్కడ పొందున 2000 దీనికి ముందున్న మన వ్యవస్థ ఏంటి? వార్డుల్లో కానీ గ్రామాల్లో కానీ, వార్డుల్లో అయితే మున్సిపాలిటీ ఉంటుంది, అందరు వార్డులు కౌన్సిలర్స్ అందరూ ఉంటారు, దాని కౌన్సిలర్స్కి ఒక ఆఫీస్ కూడా లేదు. అదే అదే గ్రామాల్లో అయితే ఆ గ్రామానంత పంచాయతీకి వచ్చి ఒక పంచాయతీ ఆఫీస్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్కి ఈ కాన్సెప్ట్కి పూర్తిగా విరుద్ధం. ఇకపోతే లేదు, మన ఇక్కడ కట్టిన మన ఏదో ఈ టెంపరీ సచివాలయం కానీ నేనే కట్టాను అనుకుంటున్నాడు. నా తిరిగి అడుగుతున్నాను, ఆ సచివాలయం వేరు, ఈ సచివాలయం వేరు, చంద్రబాబు నాయుడు మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. ఇది మీరు ఇక్కడ కట్టిన అమరావతి అని పేరు పెట్టి కట్టిన సచివాలయం, టెంపరీ సచివాలయం కాదు ఇవి. ఈ రాష్ట్రంలో 2000-3000 జనాభాకు వచ్చి ఒక కార్యాలయాన్ని ప్రారంభించి సచివాలయాన్ని ప్రారంభించి అందులో 10 మంది కార్యదర్శులను పెట్టి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని వారి ద్వారా డెలివరీ చేయడం అనేది దీని తాలూకా కాన్సెప్ట్ విధానం. మరి మీరు ఏదో ఆలోచిస్తారో నాకు అర్థమవట్లే. కంటి చూపుది అంటారు నేనే తెచ్చారు. మీ కంటి చూపు, మీ చూపు, మీ ఎవరికి మురికి మీరు చూపు ఈ పథకాన్ని తెచ్చారో లేకపోతే మీ చూపు ఏమైందో నాకు తెలియట్లేదు. కానీ అసలు మీ తాలూకా ఆలోచన సరళ బాగాలే. మీకేదో సమ్ డిఫెక్ట్ వచ్చినట్టుగా ఉంది చూస్తుంటుంటే. ఏదైనా కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్న విధానాలలో ఏదైనా ఉంటే ఇదిగో ఈ సచివాలయ విధానం పెట్టారు ఇది కరెక్ట్ కాదు,
లేదు ఇది కంటి చూపు వెలుగుదల వచ్చి ఇగో ఈ పెట్టారు ల్యాబ్స్ వస్తే స్కూల్స్ పెట్టారు స్కూల్స్ కాదు ప్రజలకు ఇవ్వండి ప్రజలకు కాదు ఇంకా వృద్ధులకు ఇవ్వండి వృద్ధులకు కాదు ఇంకోరికండి ఈ కార్యక్రమం ఇంకా ఎక్కువగా చెబితే బాగుండదు నా హయాంలో జరిగింది అని చెప్తే బాగుంది కానీ ఆ పథకాన్ని నేనే తెచ్చానంటూ అంటాడు లేకపోతే పేర్లు మార్చారంటే మా ఆరోగ్యశ్రీ ఎవరు పెట్టారండి ఎందుకు ఆరోగ్యశ్రీ పేరు మార్చావు ఆరోగ్యశ్రీని పథకాలు అంకురార్పించింది మీరేనా లేదు 108 ఎవరు తీసుకొచ్చారండి 108 పథకాన్ని మీరే తీసుకొచ్చారా ఆ కాన్సెప్ట్ మీరే తీసుకొచ్చారా ఏంటి మాటలు ఏమైతే కబర్దార్ 14 సంవత్సరాలు జైలు శిక్ష మీకు మీరేం జాగ్రత్తగా ఉండకపోతే మీరు అని బెదిరింపులు ఎవరు మీరు బెదిరిస్తారు మీరు మళ్ళీ ఏంటి కళ్ళు కాస్తారా మీరు మీరు అనడానికి మీరు మీ ఒక్క విషయాన్ని నిన్న మన ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ మన నెల్లూరులో శాసనసభ్యుడు మీద అభియోగం వచ్చింది ఏమని అతనే ప్రేరేపించి ఎండిఓ మీద అధికారి మీద చేశారని ప్రభుత్వం అపేక్షించలేదే అది మీరు చర్య తీసుకొని కేసు పెట్టమని చెప్పి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేదే ఎక్కడ ఇంటర్ఫీర్ అవ్వలేదే డీజీపీ వదిలి పర్సనల్గా స్టేట్మెంట్లు ఇవ్వలేదే మీ హయాంలో ఎంతమంది శాసనసభ్యుల మీద వచ్చే కేసులు చెప్పండి ఒక్క శాసనసభ్యుడినే మీరు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో గంట సేపైనా కూర్చోబెట్టిన నేపథ్యం ఉందా గంట గంటకి చెప్తున్నారే చంద్రబాబు ప్రభాకర్ పేరు మీరు మరి ఆయన ఏ రోజునైతే ఒక కేసు అయితే మీ హయాంలో రిజిస్టర్ చేశారా కాల్మనీ కేసులో ఎంతమంది మీద అభియోగాలు వచ్చాయి ఏ ఒక్కరైనా సరే మీరు చేశారా సాక్షాత్ ఐపీఎస్ ఆఫీసర్ మీద వచ్చి మీ ఎంపీ గారు మీ ఎమ్మెల్సీ మీ ఎమ్మెల్యే వెళ్ళి అతని మీద దాడి దిగితే అతని మీద ఏమైనా కేసు పెట్టించారా ఇవన్నంటే పంచాయతీలు అంటారు నేను ఎప్పుడు చూశాను తిరుపతి చైర్మన్ గారు పంచాయతీ చేయడం ఏంటని పార్టీలో ఏమైనా డిస్కషన్లు వచ్చి పార్టీలో ఏమైనా అభిప్రాయ భేదాలు వస్తే పార్టీలో ఉన్న పెద్దలు వచ్చి మంత్రులు కానీ మా సీనియర్ నాయకులు కానీ మాలాంటి వాళ్ళు అందరం కూడా ఆ పెద్దలు పిలిచి కూర్చోబెట్టి ఆ జిల్లాలో ఉంచే ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళను లేకపోతే జిల్లాలో సంబంధించిన వాళ్ళను కూర్చోబెట్టి మాట్లాడి చేస్తాం పార్టీది అంతేకాని మీలాగా ముఖ్యమంత్రిగా నువ్వు స్థాయిలో వచ్చి నువ్వు పిలిచి ఆ అధికారుల వాళ్ళని కూర్చోబెట్టి పంచాయతీ చేయలేదే చంద్రబాబు ఆలోచించుకోండి ఒకసారి మీరు ఏంటి మాట్లాడుతున్నారు మీరు అసలు ఏం కావాలి మీకు ఏ రకంగా దీన్ని మీరు చేయాలని చూస్తున్నారు ఎంత దిగజారిపోయిందంటే పరిస్థితి నిన్న రోజున చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో వాళ్ళ పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకున్నారు ఎందుకంటే దేనికైనా అతను తగును ఒక నిమిషమో ఒక కరెంట్ ఆగిందంట నాకు తెలిసి కరెంట్ నేను చెక్ చేశాను మా సీఎండిని అడిగాను ఆ ఎస్సీని అడిగాను డిఎని అడిగాను ఎవరూ ఇంటరప్షన్ లేదు సార్ అన్ని ఎక్కడా కూడా మాకు ఆగితే వెంటనే మాకు ఎక్కడ ఆగలేదన్నారు అది కూడా ఆయన మ్యానిపులేషనే ఒక నిమిషం ఆపరేట్ కొద్ది ట్రై చేసి మళ్ళీ తిరిగి వచ్చేసింది మళ్ళీ ఓ అంధకారం అని సెల్ ఫోన్లో వచ్చి కరెంట్ చూపెట్టని ఎందుకు ట్రిక్లు ఎందుకు నాటకాలు ఇక పెయిడ్ ఆర్టిస్టులు అయిపోయారు ఇంక వీళ్ళు దిగారు ఇంక ఈ ఆర్టిస్టులు ఇలాంటి నాటకాలతో దేనికోసం చెప్పండి ఇదంతా వ్యవస్థను బాగు చేయడానికి రాష్ట్రంలో మీరు చేయడానికంటే రాజశేఖర్ గారు భయపడి ఆయన నాకు ఎక్కడ అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతారంట రాజశేఖర్ గారు భయపడేవారంట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే రాజశేఖర్ నేను ఉన్నాను కదా రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను 10 సంవత్సరాలు ఉన్నాను కదా లేదు అంతకుముందు వచ్చి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్ గారు వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను కదా చూశాను కదా
మీరు మాట్లాడితే ఆయన భయపడిపోయి అమ్మమ్మ అని వెళ్ళి ఏ పంత చాటునో ఏ తడికిలు చాటునో ఏ తలుపులు బోలే గల్లెలు వేసుకునో ఉండేవారంట. ఏం మాట్లాడింది అసలు, ఈ నోటికి ఏది వస్తుందే మాట్లాడేస్తున్నారు. స్థాయి మరిచిపోయి నేను ఏదైనా మాట్లాడితే రాజశేఖర్ గారు కూడా నా మాట గౌరవించారంటే అర్థం ఉండేది. ఏదో ఉంది ఇదిలా పరమార్థం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు అని 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 అనేటట్లు అని ఉంటే కొంత భాష బాగుండేది. భయం పడిపోయినట్టి మీ దుర్మార్గమైన కార్యక్రమాలు వచ్చినప్పుడు కూడా ఆయన భయపడలే. మీ ఎలాగా మీరు మంచి మీకు ఎలాగా చేతకాలే అలాంటి దురాదృగాలు చేసినా సరే ఏంటి భాష ఏంటి ఆ లాంగ్వేజ్ ఏంటి ఏ ఏ ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు ఎవరిని భయం పెట్టాలని మీరు ఏ కార్యక్రమాలు చేయదలుచుకున్నారు? రాజశేఖర్ గారు భయం పెట్టారంట. ఈయన ఒక పులి, ఈయన ఒక పులి, ఆయన ఒక ఇది అనుకుని ఉంటున్నాయట. ఏం మాటలు మాట్లాడుతున్నారు చంద్రబాబు అని నాకు అర్థం కాదు. అప్పు కోసం వచ్చి ఎస్బీఐ దగ్గరికి వెళ్తే అంట మీరు అప్పు తీర్చగలరా అని అడిగారంట. అది ఎవరి నిర్వాహకం? మీ నిర్వాహకం కాదా? ఎందుకు 20,000 కోట్ల రూపాయలు వచ్చి డిస్కామ్లకు వచ్చి ఆరు ట్రాన్స్కో వచ్చి బకాయిలు ఉంటే, బ్యాంకుల్లో అప్పులు ఉంటే, సకాలంలో అవి తీర్చకపోవడం వల్ల, సకాలంలో వాటికి ఈఎంఐలు కట్టకపోవడం వల్ల వచ్చిన అనర్థం కాదా? అది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా సరే అడుగుతారు, ఏమయ్యా మరి గత ప్రభుత్వాల్లో ఈ రకంగా జరిగింది, మరి మీరైనా సక్రమంగా కడతారా, మీరు ఏ రకంగా తీరుస్తారు అని అడుగుతారు కదా, సహజం కదా. అది నీ నిర్వాహకాన్ని, నువ్వు చేసిన అడ్డుగోలు కార్యక్రమాల్ని, నియమ నిబంధనలు లేకుండా చేసిన వ్యవహారాలకి ఇవాళ మేము భరించవలసి వస్తుంది. ఎస్ కరెక్ట్, మీరు ఏదన్నా చూసా రాష్ట్ర విభజన జరిగినప్పుడు జరిగిన నేరం కంటే గత 5 సంవత్సరాల్లో జరిగిన దోపిడీ, గత 5 సంవత్సరాల్లో జరిగిన నేరాలు, గత 5 సంవత్సరాల్లో జరిగిన అస్తవ్యస్త పరిపాలన వల్ల ఈ రాష్ట్రం, ఈ 13 జిల్లాలు ఈరోజు అంతా నష్టపోతున్నాయి. వాటిని సక్ర మార్గంలో పెట్టడానికి మాకు సరిపోతుంది. నాకు తెలిసి రాష్ట్ర రాజకీయాల్లో, రాష్ట్ర చరిత్రలో ఏదైనా ప్రభుత్వం వచ్చి ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వాలు 5,000 కోట్లు అప్పులుంటే, బిల్లు అప్పులుంటే అది మహాగగనం, అది ఎక్కువ చరిత్రలో. ఇవాళ 50,000 కోట్ల రూపాయలు అప్పులు పెట్టి ముంచి రాష్ట్రాన్ని ముంచి వెళ్ళిన వాస్తవం కాదా? డిపార్ట్మెంట్ వైజ్ వాస్తవం కాదా? అవి చెప్పండి వాళ్ళ లెక్కలు. 2,50,000 కోట్ల రూపాయలు వచ్చి ఒక పక్క వచ్చి అప్పులు పెట్టి దాస్తాను పెట్టి అవి కాకుండా ఎంబుక్కులు రికార్డు చేసి చేయకుండా 50,000 కోట్ల రూపాయలు పెట్టింది మా వాస్తవం కాదా? అదేదో ఎలక్షన్ ముందు కాదు కదా, అప్పటికి 8 నెలల నుంచి ఈ రాష్ట్ర ఖజానాన్ని ఖాళీ చేసి దౌర్భాగ్యం చేసి దోపిడీ చేసిన ఇది వాస్తవం కాదా? ఇది అబద్ధమా? చెప్పండి, ఇది అబద్ధమని చెప్పండి. పని లెక్కలు చెప్పండి, లెక్కలు చెప్పి చూపెడతా నీకు డిపార్ట్మెంట్ వైజు. పూర్వం రాజశేఖర్ గారు వచ్చి ఓ సామెత చెప్పారనే, అయ్యో నన్ను తల్లిదండ్రి లేనివాడిని, నన్ను నాకు మన్నించండి మహాప్రభు అని చెప్పి జడ్జి గారి దగ్గరికి వెళ్ళి అడిగాడు, నాకు శిక్ష ఇవ్వండి అని. ఆడే తల్లిదండ్రి చంపేసి, తల్లిదండ్రి చంపేసినప్పుడు ఈ ముద్దయ్య మళ్ళీ వచ్చి జడ్జి గారు వచ్చి బతిమలాడంట.
అయ్యో నా తల్లిదండ్రులు నన్ను క్షమించండి అని చెప్పి ఎందుకు అలాగా ఈ రాష్ట్రాలు అర్ధగతి పాలు చేసి అప్పుల పాలు చేసి ఇవాళ ఎవరి దగ్గరికి వెళ్ళేస్తే తలెత్తుకునే పరిస్థితిని తీసుకొచ్చి అస్తవ్యస్తం పరిపాలన చేసి ఎఫ్ఆర్బిఎంని నువ్వు మెయింటైన్ చేయకుండా డిసిప్లిన్ మెయింటైన్ చేయకుండా ఇవాళ అన్నింటినీ కూడా మేము గాడిలో పెడుతుంటుంటే ఓ పక్క వచ్చి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తుంటుంటే ఇచ్చిన వాగ్దానం ఎలా నెరవేర్చి ఇంత అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఎలాగా నిర్వర్తిస్తున్నారు ఇవన్నీ ఎలాగా అమలు జరుగుతున్నాయని చెప్పిన ఆక్రోషంతో ఈ కార్యక్రమాలు జరగకూడదు పేదలకు ఎవరికి ఇది అందకూడదు అనే ఒక దుర్బుద్ధితో మీరు చేస్తూ కార్యక్రమాలు చేస్తున్నారంట. విశాఖ బ్రాండ్ వచ్చి చెడు ఎవరు విశాఖ బ్రాండ్ చెడగొట్టారు? మీరు మీ ఆయంలో మీ మంత్రులు నుండి విశాఖపట్నం దోచుకుని తినలేదా? ఉదుగు తుఫానులు వస్తే ఆనందపురం మండలంలో రికార్డులు అన్నీ కూడా మారిపోయి ఏదంటే ఆనందపురం మండలంలో మారిపోయి ఉదుగు తుఫాను వచ్చి అక్కడ బీబిలి వస్తు కానీ ఆనందపురం మండలంలో రికార్డులు మారిపోయి పెందుత్తు మండలంలో రికార్డులు మారిపోయేవి. ఎప్పుడు విశాఖపట్నం కనీవిని చరిత్రలో కనీవిని అన్నట్టుగా అక్కడ భూములన్నీ కూడా ఒకడు ఇంట్లో ఉన్నవాడు ఒకడు వాడిది రికార్డు వాడి చేతిలో ఉండదు ఎంఆర్ ఆఫీసులో వచ్చి రికార్డు మారిపోయిన పరిస్థితి. ఇది మీ హయాంలో జరగలేదా? ఎవరండి బ్రాండ్ పాడు చేసిన మీరు కాదా? మీరు మీ కొడుకు మీ తాబేదారులు మీకు ఒత్తాస పరిగణాలు అందరూ కూడా విశాఖపట్నం దోచుకు తిని ఇవాళ మళ్ళీ తిరిగి పైపు వచ్చని మళ్ళీ ముసలికాయని కాలుస్తున్నాడు వచ్చి ఏం మాట్లవి గ్రామ సచివాలయానికి వచ్చంట వైసీపీ రంగేశారంట తప్పంట. మరి కార్యాలయాలన్నిటికీ ఆఖరికి ఏది మన బైరభూమికి దానికి కూడా పసుపు రంగేశారే మీరు అది ఎవడిచ్చా నీకు హక్కు? మర్చిపోయాను కదా గత చరిత్రలోను మీరు వేశారు మేము దానికి అందంగా ఉండదని వేశాం. వైసీపీ ఈ పార్టీ తాలూకా ఈ ప్రభుత్వం తాలూకా ముద్దని అది పెట్టాం. నీకెవరు ఇచ్చారు వేయడానికి ఎవరాజు? అంటే నీకు ఒక సపరేట్ రాజ్యాంగం మిగతా వాళ్ళకు ఒక సపరేట్ రాజ్యాంగం. నువ్వు చేసిన ప్రతి తప్పు పని ప్రతి బాగి పని మేము చెయ్యం. మాకు ఒక విధానం ఉంది, మాకు పద్ధతి ఉంది. ఆఖరికి ఏ విధంగా శాపనార్థాలకు వచ్చాడంటే ఏవైతే నవరత్నాలు ఉన్నాయో అవి అమలు జరగకూడదు, అవి నవగ్రహాలుగా మారిపోవాలి, ఈ పార్టీ నాశనం అయిపోవాలి అని శాపనాలు చేతకాలేదు. ఇంకా ఈ శాపాలు దిగాలి శాపనార్థానికి. చూసా మనం ఊళ్ళోనూ మాట్లాడుకున్నప్పుడు వచ్చి ఇంకా ఏం లేకపోతే ఆక్రోశం వచ్చి మాట్లాడి తిట్టి ఓ శాపాలు శాపనార్థాలు చెల్లిపోతాం కదా. ఇప్పుడు ఈ శాపనార్థాలు దిగాడు మా మీద నవగ్రహాలుగా అయిపోవాలి. నువ్వెన్ని శాపాలు పెట్టినా నువ్వెన్ని ఆక్రోశాలు ఆడినా మా విధానం ఒకటే, పేద ప్రజల తాలూకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల తాలూకు అభివృద్ధి. దాన్ని అభివృద్ధి చేయడమే. ఒక సమాజ వర్గానికో ఓ స్నేహితుడి కోసం ఈ ప్రభుత్వం లేదు, ఓ చుట్టం కోసం ఈ ప్రభుత్వం లేదు. 5 కోట్ల మంది తాలూకు ఆంధ్ర తాలూకు అభివృద్ధి కోసం మమ్మల్ని పనిచేస్తున్నారు. అమరావతిలో అంటే 2 లక్షల కోట్లు వచ్చి ఏం వెల్త్ క్రియేట్ చేస్తాం, ఏం వెల్త్ క్రియేట్ చేస్తాం ఇక్కడ? అమ్మ దోచుకున్నాం అక్కడ. మీరు మీ మందుగా మద్దులు మీ వర్గం అంతా కలిపి అక్కడ కాదా?
ఇది వాస్తవం కాదా? టెంపరీ సెక్రటరీ టెంపరీ బిల్డింగ్లు కట్టి వర్షం పడితే కారిపోయి, వర్షం పడితే పడిపోయి, వర్షం పడితే అక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో 5 సంవత్సరాలు వచ్చి కాలయాపం చేసి ప్రభుత్వ ధనాన్ని అంతటి కూడా ప్రజా ధనాన్ని అంతా దోచుకు తిని మళ్ళీ ఇప్పుడు వచ్చి పెద్దగా చేసి వెల్త్ మేము వెల్త్ క్రియేట్ చేసి ఏం వెల్త్ క్రియేట్ చేసావు? రాష్ట్రాన్ని నాశనం చేసి ఎక్కడికి వెళ్తే ఉందా? ఇవాళ 13 జిల్లాలు కూడా 13 జిల్లాలకు వైభవాన్ని తేవాలని, 13 జిల్లాలను కూడా అద్భుతంగా తీర్చిదిద్దాలని, అభివృద్ధి తేవాలని మేము కృషి చేస్తున్నాం. అక్కడ ఇల్లు కట్టాలంటే 100 మీటర్లు వచ్చి 30-33 మీటర్లు పొడవలు తవ్వే పరిస్థితిని తీసుకొచ్చావు. ఆ ప్రాంతాల్లో పాప ఆ రైతుల దగ్గర నుంచి వచ్చి భూసేకరణ, రైతులు భూములు ఇచ్చారు వాళ్ళకి వచ్చి ఇప్పుడు మనం తిరిగి మళ్ళీ లేఅవుట్లు ఇవ్వాలి, ఇస్తున్నాం. 40,000 మందికి వచ్చి ఇప్పుడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేస్తాం, మిగతా వాళ్ళకి చేస్తున్నాం, వాళ్ళకి కూడా డెవలప్ చేస్తాం, ఇస్తాం. కానీ ఖర్చు ఎంత? ప్రజాధనం ఖర్చు ఎంత? దానికి లేఅవుట్ల తాలూకా డెవలప్ చేయడానికి, రోడ్లు వేయడానికి 30,000 కోట్ల రూపాయలు. మరి భూములు సేకరించిన భూమి ఎంత? 33,000 ఎకరాలు. యావరేజ్ ఎంత పడింది? ఇది ఎక్కడిది? మరి దీని లాస్ అంతా ఎక్కడిది? ఈ డబ్బంతా మరి ఎవరు ఎవరి ధనం దృఢ చేస్తున్నాం? ప్రజాధనం, ప్రజలు కట్టిన ట్యాక్సులు, ప్రజలు కట్టిన ఇది కాదు వాస్తవం కాదా? ఏంటి అసలు మీ ఆలోచన ఏంటి? అందుకే ఎస్బీఐ నిన్న అడిగిందంటే కారణం అది. గత ప్రభుత్వాలు ఈ రంగం జరిగాయి, 8,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి, మేము కట్టిన దానికి వచ్చి ఈఎంఐ సరిగ్గా మీరు చెల్లించలేకపోయింది, ఈసారి ఇప్పటికైనా మీరు ఏమైనా సరంగా చెల్లిస్తారా, కరెక్ట్గా చెప్తారా, దాన్ని మీ తాలూకా యాక్షన్ ప్లాన్ ఏంటి, మీ దగ్గర మీ విధానం ఏంటి మాకు చెప్పండి అని చెప్పి అడిగింది. ఎస్, అప్పు ఇచ్చేవాడు ఎవడైనా సరే అడుగుతాడు, ఎందుకంటే తెలుసుకొని వాళ్ళలాగే మీ తాలూకా ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉందా, ఏమేం చేశారని ఇవాళ మాట్లాడుతున్నారు ఎవరు? రామకృష్ణ గారు. మరి ఇవన్నీ ఆలోచించుకుంటే రామకృష్ణ గారు ఉన్నాయి కదా. రామకృష్ణ గారు, మా జీడిపి వచ్చి తగ్గిపోయింది, మీరు దీంట్లో అసెంబ్లీలో పెట్టారు, మీ తలసాది తగ్గిపోయింది, పరకాపడ తగ్గిపోయింది, స్టేట్ జీడిపి తగ్గిపోయింది అని ఒక్కసారి మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను. నేను తగ్గిందంటే ఈరోజు వచ్చి జీడిపి తగ్గిందన్నా, ఈరోజు పరకాపడ తగ్గిందన్నా, దాన్ని క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారండి? వచ్చే 2 సంవత్సరాలు చేస్తారా, లేకపోతే గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం తాలూకా పరిస్థితి బట్టి చేస్తారా? గత సంవత్సరం పరిస్థితి బట్టి చేస్తారంటే అంటే గత సంవత్సరంలో నీ పరిపాలన విధానంలో ఈ రకంగా ఉన్నదని, అంతకుముందున్న పరకాపరి కంటే ఇప్పుడు తగ్గిందని కారణం ఏంటి? నీ విధానాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న ఇబ్బందుల వల్ల, ఆదాయ వనరులు లేకపోవడం వల్ల ఇది తగ్గాయని. ఏమంటే చేపల చెరువుల్లోని వచ్చి అభివృద్ధి వచ్చింది, ఇలాంటి దొంగ లెక్కలు చెప్తే మరి వాస్తవానికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ తగ్గుతాయి. జీడిపి పారామీటర్స్ ఏంటి? ఇండస్ట్రీ పెరగాలి, సర్వీస్ సెక్టర్ పెరగాలి, అగ్రికల్చర్ పెరగాలి. అగ్రికల్చర్లోను కూడా ప్రొడక్టివిటీ మిగతా ఏవైతే ఉన్నాయి అవన్నీ కాకుండా అగ్రికల్చర్ ఎలాంటి ఫ్యాక్టరీస్లో ఉన్న ఫెసిలిటీస్ ఒక్కటే పెరుగుతుంది 200-300 శాతం, మిగతా ఏవి పెరగవు. సర్వీస్ సెక్టర్ పెరగదు, ఇండస్ట్రీ పెరగదు, మ్యానుఫ్యాక్చరింగ్ పెరగదు, మరి ఇంకేంటి? ఏమనండి ఇది? మీ వాస్తవాలకు వెళ్ళి ఇలాంటి మాది దొంగ లెక్కలు కాదు, మాది వాస్తవాలు కావాలంటేప్పటికి ఇవి వస్తాయి. ఏమనండి ఈ మాటలు? నేను ప్రధానమంత్రి గారికి వెళ్ళి ఎందుకు ముఖం చాటేయాలి ప్రెస్కని? మీలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లాగా గంటలు గంటలు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లు వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని టైం వృధా చేసుకొని ఉన్నవి లేనివి అబద్ధాలు చెప్పుకొని
కాలం కల్పం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాట్లేదు. ఆయన విధానం వేరు, ఆయన తాలూకా పరిపాలన లైఫ్ స్టైల్ వేరు. ఎంత తక్కువ మాట్లాడతారు పని ఎక్కువ చేసుకుంటాడు ఆయన, ఆయన పరిపాలన విధానం అది. అంతేగాని ఈ మీలాగ వచ్చి సొల్లు చెప్పి ఉండి లేని పది అబద్ధాలు చెప్పి లోన ఒకటి మాట్లాడి బయటకు ఒకటి చెప్పి ఇవి ఇది ఉన్నదే. ఇది ఇవాళే కాదు, ఆయనకి మొదటి నుంచి అలవాట్లేదు. ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాతే కాదు, అంతకుముందు కూడా ఎప్పుడు కూడా అదే పద్ధతిలో ఆయన చూసుకుంటున్నాడు. మీకు వచ్చిన నొప్పేటి రామకృష్ణ గారు, ఏదైనా ఆయన చెప్పిన దాంట్లో తప్ప అయితే అది చెప్పండి. ఎస్, మేము ఆ రోజు మీకు చెప్పి ఈరోజు చెప్తున్నాం. ప్రధానమంత్రి గారిని కలిసింది వచ్చి ఇది పబ్లిక్ పర్పస్. ఎస్, దానికి ఏం కలిసాము ఏం చెప్పామో చెప్పాము. కలిస్తే ఒకటి, సపోజ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఇంకోటి చెప్తామా? ప్రెస్ నోటీస్ ఒకటి వేరేగా ఉంటుందా? రెండు ఒకటే ఉంటాయి. ఏంటి అసలు మీ మీ తాలూకా బాధ, మీ ఇబ్బంది అంటే చెప్పండి రామకృష్ణ గారు, నాకు అర్థం అవ్వట్లేదు. మీకు కావాల్సింది ఏంటి చెప్పండి. అసలు వచ్చి అస్తవ్యస్తం చేసి ఆర్థిక పరిస్థితి అందరినీ కూడా తిరుగుమానాలు పెట్టేసి, ఎప్పుడు కూడా రాష్ట్రం వచ్చి లోటు బడ్జెట్ తెలియదు, రాష్ట్రాన్ని వచ్చి లోటు బడ్జెట్లో తీసి నెట్టేసి, ఎప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ ఉంటూ చేసి, ఇవాళ వచ్చి మా రాష్ట్రాన్ని అప్పచెప్పి రాష్ట్రంలో వచ్చి కొత్తగా వచ్చిన అధికారంలోకి వచ్చిన మన జగన్మోహన్ నాయకత్వం ప్రభుత్వం వచ్చి ఇవాళ దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తుంటుంటే మేము ఊరిక అవ మాట్లాడతారు అంటే మీలా గంట గంటకి వచ్చి ఇచ్చి పబ్లిసిటీ చేసుకుని దానికి 100,000 కోట్ల రూపాయలు దాన్ని తగలెట్టుకొని అది చేస్తే సంతోషం. మీరు ఎన్ని మాట్లాడినా మా విధానం మాదే. మేము ప్రజలకు ఇచ్చిన మాట ఏది ఉందో అవి నెరవేర్చుకోవడానికి మా ప్రయత్నం చేస్తాం తప్ప, మీరు మాట్లాడిన ఆవాగ జావాగలిగి మీ లాబీలోకి వచ్చి దాని నుంచి వచ్చి విధానాన్ని మార్చుకొని ప్రజలకు కష్టపడి నష్టం వచ్చే పరిస్థితులు మాత్రం మేము చేయం. ఊరికర కానీ నిన్న చూస్తున్నాను, నిన్న ఇవాళ చూస్తుంటుంటే ఆయన సహనం కోల్పోయింది, అసహనత పెరిగిపోయింది ఆయనలో, కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఆయనలో నిరాశ నిస్పృహలు. ఏదో విధంగా దీన్ని అటు మా నందిని బంది చేయి బమ్మి చేయాలనే ఆలోచనతో వచ్చిన సమయాన్ని నేను వృధా చేశానని ఇంకా పరిపక్వం చెందట్లేదు ఆయన. ఇంకా ఏదో నేను గొప్ప చేస్తానని చెప్పిన ఫీల్ అవుతూ మాట్లాడుతున్న మాటలు కనిపిస్తున్నాయి. ఇంకా ఆయనలో ఇంకా ఆ పరివర్తన రాలే. ఆయన నేను అనుకోవడం అయితే ఇంకా వయసు మీరిపోతుంది కాబట్టి ఇంకా కొద్దిగా ఏమైనా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి, డాక్టర్లో చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, ఆ కుటుంబ సభ్యులు చూసుకోవాలి. ఎందుకంటే చూస్తుంటే సచివాలయాలు నేనే పెట్టాను, కంటిపెట్టి నేనే పెట్టాను, ఈ మాటలు చూస్తుంటే లేకపోతే చంద్ర లేకపోతే రాజశేఖర్ గారు నన్ను చూస్తే భయం పడేవారు అనే మాటలు చూస్తుంటే విడ్డూరంగా ఉన్నాయి ఇవన్నీ, దురదృష్టం ఇవన్నీ. పూర్తిగా అవాస్తవాలు మాని వాస్తవికతకు రమ్మనమని చంద్రబాబు నాయుడు గారిని ఆయన పార్టీ కార్యకర్త నాయకులందరినీ కూడా కోరుతున్నాం. కే ట్యాక్స్ దేనికి? మద్యం, మద్యం గవర్నమెంట్ కదా అమ్ముతుంది, దేనికి ఎలాగ ఎవరికి వెళ్తుంది అది ఎలాగ ఎలాగ మాకు తెలియదు, చెప్పనండి. అదేదో గవర్నమెంట్ అయినా షాపులే నిన్ను ఇవాళ ఎక్కడైనా బెల్ట్ షాప్ ఉందా? ఎక్కడైనా షాపుల ముందు ఇంతకు ముందులాగా లూజ్ సేల్స్ ఉన్నాయా? లేదా ఇంతకుముందు షాపుల దగ్గర ఇంతకుముందు అమ్ముకున్నట్టుగా వీళ్ళు ఆ ప్రభుత్వంలో జరిగినట్టుగా మీకు వచ్చి ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్ముతున్నారా? మరి ఏ రకంగా జేటాక్స్ అని నాకు అర్థం అవ్వలే, చెప్పనండి. వీళ్ళకి అలవాటు కే ట్యాక్సు, జే ట్యాక్సులు, బి ట్యాక్సులు, ఎల్ ట్యాక్సులు, వీళ్ళకి అలవాటు. ఇక్కడ ఏ ట్యాక్స్ లేదు, ఇక్కడ ఒకటే ట్యాక్స్ ఒకటే. ఇక్కడ ప్రజలకు వచ్చి ఏదైతే కమ్మేలో అమ్మేలు చేయడమే అడుగుతాడని నేను ఎప్పుడు చూశాను రా టీవీలో. నువ్వు ధర పెంచేస్తున్నావు, ధరని ఇవ్వడం ప్రభుత్వానికి ఆదాయం కోసం చేస్తావు, తవడికి స్టూడెంట్ తాగుతాడు లేదా పోతాడు,
ఆవిడ అది అరికట్టాలనే కదా ప్రభుత్వం ప్రై చేస్తుంది. అంచెలంచెలుగా దాన్ని 5 సంవత్సరాలు దాన్ని మద్యపానం తేవాలనే కదా మా ఆలోచన. దానికోసమే తగ్గిస్తున్నాము. ఏదండి అవును ఏ తప్పే విశేషమే లేదు. ఆయన సినిమా ఆయన అంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చి ఫోన్లో మాట్లాడుకున్నా తప్ప ప్రత్యక్షంగా ఎక్కడ కలలేదు. అందులో మన సినిమా తీశారు, సక్సెస్ అయింది. మన వాడుగా మన మనిషిగా అందుకని ఆయన ఆయన కూడా కలుస్తారన్నారు. ఈయన కూడా రమ్మని పిలిచారు. అది ఒక మంచి వాతావరణం, మంచి సంతోషమే కదా. సంతోషం విషయమే కదా, తప్పేం కాదు కదా. ఇండస్ట్రీ నుంచి కలవలేదనుకుంటే అది మరి దానికి వక్రభాష్యంగా బ్యాక్డోర్ మీద ఏమున్నాయో నాకు తెలియదు. వెనకున్న కారణాలు నాకు తెలియదు, కానీ నాకు తెలియదు అది ఆ విషయం. ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి ఎవరు కలవలేదు. ఎవరు కలవకపోయినది కలిసారే, నాగార్జునలు వచ్చి కలిసారే, ఇంతకుముందు మోహన్ బాబు వచ్చి కలిసారే, మరి మోహన్ బాబు వచ్చి కలిసారే, నాగార్జున వచ్చి కలిసారే. కలవడం అంటే నాకు సార్ నాకు ఐడియా లేదు, కానీ ఇంకా ఇంకా సినిమా ఇండస్ట్రీ అంటే కలడం అంటే ఇంకెవరు పచ్చేయంటే బాలకృష్ణ వచ్చి కలరా. నాకు నా తిరిగి కొడుతున్నాను అంటే మీ మీ ఉద్దేశం బాలకృష్ణ అంటే ఒకడైనా సినిమా ఇండస్ట్రీ అంటే అదే. ఓ అందరూ వచ్చి అందరూ ఓ అసోసియేషన్లు వచ్చి కలడం అనే వాళ్ళకి అవసరం వస్తే వస్తారు, వాళ్ళకి అవసరం లేదు మానేస్తారు. వాళ్ళకి అది మరి ఆయన అడగండి, మరి మా విషయం పవన్ కళ్యాణ్ అడగండి. మరి నన్ను అడిగితే నేను చెప్తారు అది. వైసీపీ కార్యకర్తలకి సరే ఆయన ఆయన అనుకుంటే మంచి దగ్గర సంతోషమే కదా. ఇప్పుడు మేమేమైనా ఆర్థిక వ్యవస్థలో 50 వేల కోట్లు అప్పు ఉందని చెప్పాము, ఏది బిల్లుకి ఇవ్వాలని చెప్పాము. ఇది మేము ప్రభుత్వపరంగా చెప్తున్నాము, మా విధానం తీసుకొచ్చాం. గ్రామ వాలంటీర్లను వచ్చి వాలంటీర్లుగా 2,50,000 మంది పెట్టాము, కార్యదర్శిగా 130,000 మందికి పరిమిత ఉద్యోగాలు ఇచ్చాము. అది ప్రభుత్వ విధానం, అది చేస్తున్నాము, అది చేయాలి కదా, మానేం కదా. దేశం ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంది కదా, బాగానే బాగాలేదా. రైతు భరోసా ఇస్తున్నాం కదా, మన ఆలు కూడా దాంట్లో కంట్రిబ్యూట్ చేస్తున్నారు కదా. అది మరి దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయిందని చెప్పమంటా. ఉన్నప్పటికీ కూడా ప్రజా సంక్షేమాలతో పాటు మనం విధానాలు చేసుకున్నప్పుడు వ్యవస్థలు కూడా దాన్ని సరిదిద్దుకుంటూ దానికి కావాల్సిన వనరులను సేకరించుకుంటూ ఆ కార్యక్రమాలు చేయాలి. అది ప్రభుత్వ పరిపాలన అంటే. బాలమీద ఇంట్లో కూర్చున్నాం కదా, ఏంటని మరి అందుకని అందుకే అందుకే అలా కూర్చోబెట్టారు ప్రజలు. మరి ఆయన ఇచ్చే 5 సంవత్సరాలు అధికారం ఇస్తే ఏం చేయి, మరి ఏం చేశారు పిచ్చోలు మేధావులు, ఏం చేశారు, ఏం చేశారు మేధావులు. 2,50,000 కోట్లు అప్పులు వచ్చి రాష్ట్రాన్ని తీసుకుపోయి 33 రోజులలో వచ్చి మన రాజధాని కట్టడానికి ప్రయత్నం చేస్తూ టెంపరీ రాజధాని వచ్చి కట్టి 10,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి వచ్చి పెట్టి చేసి అక్కడ వచ్చి విశాఖపట్నంలో వచ్చి ల్యాండ్ స్కామ్లు చేసి సాక్షాత్ ఆయన ఎక్కడ వెళ్ళి ఓ ఇదంతా జరిగిపోతుందని తప్పి మ్యాక్స్ ఫిక్సింగ్ అయిపోయి మళ్ళీ తిరిగి దానికి ఆ విషయం. మరి ఆ పరిపాలన వచ్చి గొప్ప పరిపాలన అది. ఏం మాట్లాడతాడండి మాట్లాడేవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే అపోజిషన్లో ఉన్నాము ఏదో మాట్లాడాలా, కన్స్ట్రక్టివ్గా ఉండే డిస్కషన్ మాట్లాడితే ఎస్. ఏముందా కన్స్ట్రక్టివ్ పెట్టే మాట ఎక్కడైంది అందులో చెప్పమనండి, ఏ రకంగా మాట్లాడతారు అవి. ఇసుక కోసం ఎవరు ప్రతిపక్షాన్ని ఎవరు చేస్తే ఎప్పుడు చేశారు, ఎవరు ఎవరు చేశారు చెప్పండి, ఏ దీక్ష చేస్తే ఎవరు నాశనం చెప్పండి, ఎవరు దీక్ష చేశారు ప్రతిపక్ష నాయకుడు. వాళ్ళకి అంతపడి కమిట్మెంట్ అయిన కార్యక్రమం అంటే మంచిదే, వాళ్ళకి సొంతానికి ఏది కావాలో చేసుకోవాలి. ఇవాళ దోపిడీ చేసింది, ఇసుక చేసింది, 4 సంవత్సరాలు 4 నెలలు అయింది అధికారం వచ్చి. ఈ 4 నెలల కాలంలో ఏ ఒక్క ఎమ్మెల్యే మీద ఇసుక మీద
లేదు ఏ ఒక్క పార్టీ కార్యకర్తలకి ఈ ఇసుక మీద ఈ రకంగా చేస్తారని చెప్పి దోపిడీ చేస్తారని చెప్పి మీ మీడియాలో ఎక్కడైనా వచ్చే వార్తలు చెప్పండి. ఇప్పటికీ కూడా ఇంకా తెలుగుదేశం నాయకులే ఇంకా చూసి చూడనట్టుగా ఇంకా దోపిడీ చేస్తూ అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారు. పట్టుకోవడానికి టైం మా యంత్రాంగం అంతా దానికోసం సరిపోతుంది. టైం అంతానా అలవాటు పడిపోయినా తిమింగలాలని ఏ వేగంగా అరికట్టాలని చెప్పండి. అందుకే కదా చెప్తున్నాము, అందుకే నిపుణులు కమిటీని వేసాం. ఏదైతే శివరామకృష్ణ కమిటీ వేసినప్పుడు వారి తాలూకా పరిగణలోకి తీసుకోకుండా వారి అభిప్రాయాన్ని నిపుణుల తాలూకా అభిప్రాయాలు తీసుకోకుండ నారాయణ అనే వ్యక్తితో కమిటీ వేసి ఒక ప్రాంతానికో ఒక సామాజిక వర్గానికో మేలు జరిగే ఏర్పాటు చేసింది. అందరూ కూడా ఆక్షేపం తెలియజేశారు. ఈయన ఏదో అంటున్నాడు ఇంతమంది దీన్ని నేను వరల్డ్ క్లాస్లో గ్రాఫిక్స్, ఇంకెప్పటికీ గ్రాఫిక్సే తప్ప వాస్తవాలు లేవు అక్కడ. ఈ ప్రభుత్వం గ్రాఫిక్స్ కోసం లేదు, వాస్తవికత ఉంది. కాబట్టి మన రాష్ట్రం తాలూకా ఆదాయ పరిస్థితుల్ని, మనకున్న రాష్ట్రం తాలూకా మన ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని 13 జిల్లాలు అభివృద్ధి చెందేటట్లు అన్ని 5 కోట్ల మంది తాలూకా అభివృద్ధి కోసం ఆలోచన చేస్తూ నిపుణులను కమిటీ చేశాము. వాళ్ళు పర్యటిస్తారు, ఆ వచ్చే నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత దాని మీద నిర్ణయం ఉంటుంది. ఓకే.